హాయ్, నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 4లో ఎపిసోడ్ 54కి సంబంధించిన హైలైట్స్ ఏంటంటే, ప్రధానంగా ముందు చూసుకుంటే నోయల్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు కదా. అర్ధరాత్రి 1 గంట అప్పుడు కూడా గార్డెన్లో ఒక్కడే తిరగడం, తెల్లవారుజాము 3 అవుతున్నా కానీ ఒక్కడే అలాగే నిద్రపాటు కాటు ఇటు తిరగడం, అంత ఫైనల్గా చూస్తే ఆయనకి భుజంతో పాటు కాళ్ళు ఇవన్నీ కాస్త ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఆయనైతే మధ్యంతరంగా ఈ సీజన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెళ్తా మళ్ళీ మీరు అనారోగ్య సమస్యలన్నీ క్లియర్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ రావాలని కూడా బిగ్ బాస్ చెప్పడంతో మళ్ళీ నోయల్ ఈ సీజన్లో ఎంటర్ అవుతారని ఆశిద్దాం మనం కూడా. ఆరోగ్యంతో, పూర్తి ఆరోగ్యంతో వచ్చి ఆయన ఆట ఆయన కొనసాగించాలని కోరుకుందాం. గత సీజన్ 2లో కూడా నూతన్ నాయుడు ఇట్లానే అనారోగ్య సమస్యలతో చేతికి దెబ్బ తగలడం, వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఆయన ఆట ఆడుకోవడం జరిగింది. అట్లాగే నోయల్కి కూడా ఆరోగ్య సమస్యలు అయితే ఉండకుండా వచ్చి తన ఆట కొనసాగించుకోవాలని చూద్దాం మనం కూడా, అలాగే కోరుకుందాం. ఇక మిగతా హైలైట్స్ ఏంటంటే, ఇక నెక్స్ట్ సీజన్లో చూసుకుంటే అభిజిత్ బయట కూర్చొని మోనాల్ కేమెల్లా నడుస్తుంది, ఒంటిలా నడుస్తుంది అంటే, ఇదే నోయల్ మంచి సెటైర్ కూడా వేశాడు, అందుకైనా నువ్వు కూడా అరబ్షేకులా కూర్చున్నావు అంటే, అరబ్షేకులు ఒంటిల మీద ప్రయాణిస్తారు, ఒంటిలు అంటే ఇష్టం కదా, అందుకైనా నువ్వు కూడా అట్లా అరబ్షేకులా కూర్చున్నావు అంటూ మంచి సెటైర్ అయితే పంచైతే వేయడం జరిగింది. అవునా, ఎట్లా నా బాగా అబ్జర్వ్ చేస్తున్నావు అనుకుంటూ వీళ్ళు ఒకరికొకరి నవ్వుకోవడం ఫన్నీగా జరిగింది. ఆ తర్వాత ఈ కెప్టెన్సీ టాస్క్ ఆడవాళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చారనిపించింది అంటే, నాకైతే ఉన్నదని అలిగిరే. ఈ వారం ఎటుపున్న డేంజర్ జోన్లో మన ఒపీనియన్ పోల్స్ అయినా చూసుకుంటే అమ్మ రాజశేఖర్ ఉన్నాడు. సరే, ఈ వారం నామినేట్ కాకపోతే, ఎలిమినేట్ కాకపోతే ఫిమేల్ కంటెస్టెంట్ కూడా, ఇక వచ్చే వారం కూడా ఇప్పటికే 8 వారాలు అయిపోయింది. తర్వాత ఇంతవరకు ఒక లాస్ట్ తప్ప ఇంకో ఎవరు కూడా ఆ ఫిమేల్ కంటెస్టెంట్ కెప్టెన్ కాలేదు. ఇంకా ఉన్నది 4. వచ్చే వారం కూడా మరొకరు ఎవరైనా ఈ ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్న 4లో మోనాల్ కానీ మళ్ళీ నామినేట్ అయితే ఆవిడ వెళ్ళిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక ఫిమేల్ కంటెస్టెంట్ని ఒక వారమన్నా కాపాడుకోవాలి, ఫైనల్ వరకు 4ని ఉంచాలనే ఉద్దేశంలో, మ్యాక్సిమం వీలైనంత వరకు ఉంచాలనే ఉద్దేశంతో ఎట్ట ఫిమేల్ కంటెస్టెంట్స్కి ముందే డిక్లేర్ చేసేసారేమో, ఫిమేల్ కంటెస్టెంట్స్ రెండో పర్సన్ కెప్టెన్ కావాలని ఒక ఈ ప్లాన్తోనే చేసారేమో అనిపించింది. అందుకే ముందుగా వాళ్ళకే డిసైడ్ చేసేయడం జరిగింది. అయితే ఇక్కడ కీ ఇచ్చేటప్పుడు ఎవరు ఎట్ట ఆడారంటే, ఫస్ట్ అఖిల్ అయితే తాళం తీసుకునేటప్పుడు ఫిక్సింగ్ కాదు మనకు, కానీ అక్కడ మోనాల్ కూడా అఖిల్ తాళం దక్కించుకోగానే ఆవిడ మొహం అయితే వేగిపోయింది. ఇంకా మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా ఇచ్చేది నాకైనట్టు ఆవిడ మొహంలో కూడా ఒక ఆనందం స్పష్టంగా కనిపించింది. అయితే ఎవరు వాళ్ళకే తెలుసు, హౌస్మేట్స్కి తెలుసు, ఆడియన్స్కి తెలుసు, అందరికీ తెలిసింది ఇది బహిరంగ రహస్యం అంటే, గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నది అనమాట, ఖచ్చితంగా అఖిల్ ఆవిడకే ఇస్తాడనే విషయం. అయితే ఇక్కడ ఎవరు ప్రయత్నం వాళ్ళు చేశారు, హారిక కానీ, నేను కూడా నీలాగే 3 సార్లు ప్రయత్నం చేశా, 6 సార్లు నామినేట్ అయ్యా, 3 సార్లు కెప్టెన్సీ టాస్క్లో విఫలమయ్యా, సో ఆ పెయిన్ అంటే నీకు తెలుసు కనుక నాకు హెల్ప్ చేయని, ఎవరు కన్విన్స్ వాళ్ళు చేసుకోవడం జరిగింది, ఆరియానా కానీ అండ్ లాస్ట్ ఇయర్ కానీ. అయితే ఈయన మోనాల్కే ఇస్తా మంచి రీజన్ చెప్పుకున్నాడు, ఆయన కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే దొరికింది. ఆవిడ ఫేవరెటిజం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా కానీ మంచి స్ట్రాంగ్ రీజన్, ఎందుకంటే గత నామినేషన్లో అప్పుడు ఆ రంగునీళ్ళు పోసేటప్పుడు పెద్దగా ఆర్గ్యుమెంట్ కూడా చేయలే, నేను ఆవిడ వెర్షన్లో ఆవిడ చెప్పింది మోనాలు, ఈయన కోసం సాక్రిఫైస్ చేసింది, త్యాగం చేసిందని చెప్పాలి. అప్పుడు రిస్క్ జోన్లో కూడా వచ్చినట్టు ఆవిడ నామినేషన్లో ఆవిడ పరిస్థితి బయట బాగాలేదు కనుక, ఓటింగ్ పెద్దగా రావట్లేదు కనుక రిస్క్ జోన్లో ఉంది. అఫ్కోర్స్ ఆవిడకి ఆ విషయం తెలియకపోయినా ఆయన కోసం త్యాగం చేసింది కనుక, మరి అఖిల్ అవకాశం వచ్చింది కనుక ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన అవసరం, అవకాశం రెండూ ఉన్నాయి కనుక అది వినియోగించుకున్నాడు ఈ ఆపర్చునిటీని. సో ఆయన మోనాల్కి ఇవ్వడంలో అసలు తప్పే లేదు, కరెక్టే అనిపించింది మరి నాకు. ఇంకా ఆవిడకి అవకాశం ఇవ్వడం వల్ల, కీ ఇవ్వడం వల్ల, అయితే వచ్చిన అవకాశాన్ని ఇక్కడ మోనాల్ పాపం ఒక చిన్న రాంగ్ స్టెప్ వేసేసింది. ఆవిడ వెళ్తా హారిక యాపిల్ కట్ చేసి పగలగొట్టడం కాంపిటీషన్గా ఫీల్ అయింది. కాకపోతే ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు అనిపించింది మోనాల్ ఈ టాస్క్ పరంగా చూడకుండా ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటి అని ఆలోచించకుండా ఆ తెలివి ప్రదర్శించలేకపోయింది. ఓవరాల్గా ఈ సీజన్ మొత్తం షోలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఆవిడకి, నోయల్, అభిజిత్, లాస్త, వీళ్ళ ముగ్గురు సపోర్ట్ ఉందని చెప్పింది. ఆ రీజన్ కాకుండా ఇక్కడ ఈ టాస్క్ పరంగా కెప్టెన్ రేస్క్లో ఎవరు హెల్ప్ చేస్తారో తర్వాత తన తర్వాత ఆరియానా, లాస్య వీళ్ళతో కంపేర్ చేసుకుంటే హారిక కంటే ఎక్కువ ఆరియానాకి సపోర్టర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ హారికతో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే హారికకి లాస్ట్కి ఒక అభిజిత్ మాత్రమే సపోర్ట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళు క్లోజ్ కనుక. నోయల్ చేసినా కానీ నోయల్ ఎటు బయట కూర్చున్నాడు కనుక ఆయనకి టాస్క్లో పాల్గొవద్దు అన్నారు కనుక, ఇక్కడ ఖచ్చితంగా ఇంకెవరు చేస్తారు, ఆర్యానకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే అవినాష్ ఎటు ఆర్యానకి బెస్ట్ ఫ్రెండ్, ఖచ్చితంగా చేస్తాడు అది తెలుసు. ఆ తర్వాత మాస్టర్ అయితే అమరాశ్రీ ముందే చెప్పేశాడంట, నేను ఆర్యానకి చేస్తాను, స్వయంగా చెప్పాను కదా అని మురు ఆయన సారీ కూడా చెప్పాడు, ముందే చెప్పేశాడు ఆ విషయం ఆవిడకి తెలుసు. అంటే ఆల్రెడీ ఇద్దరు సపోర్ట్ ఉంది, టాస్క్ పరంగా ఆర్యానకి సపోర్ట్ చేస్తారని.
సో ఇక మెహబూబ్కి ఆవిడకి ఒకసారి ఆవిడ కోసం త్యాగం చేసింది, ఆ తర్వాత గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ప్రతిసారి నామినేట్ చేసేస్తావు మన మధ్య క్లాసెస్ పోవాలంటో ఇంత గట్టి కౌంటర్ ఇచ్చింది కాబట్టి మెహబూబ్ కూడా చేసే అవకాశం ఉంది. పైగా మెహబూబ్కి లాస్యకి మంచి బాండింగ్ లేదు. ఇంకో విషయం ఏంటంటే మెహబూబ్కి మోనాల్కి కూడా కొంత గొడవ అయితే కూడా జరిగింది. రేషన్గా ఉండేటప్పుడు రేషన్ మేనేజర్గా నన్ను అడుగుతావు ఒక టమాటో కోసం ఒక ఉల్లిపాయ కోసం అని చెప్పేసి ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా లాస్యకి కానీ హారికకి కానీ సపోర్ట్ చేసే అవకాశం లేదు. మెహబూబ్ కూడా ఆర్యానకి చేసే అవకాశం ఉంది. ఇవన్నీ అప్పుడు గెస్ చేయాల్సిందే. సోహెల్ కూడా మోనాల్ కంటే ఆర్యానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతం నుంచి వాళ్ళిద్దరికి టామినేట్ చేయరు అనుకున్నా మన నామినేట్ చేసిందని కానీ చాలా గిల్ట్ ఫీల్ అయ్యాడు. నాకు పెద్ద రీజన్ లేదు, నువ్వు కూడా ఏదైనా ఆర్గ్యుమెంట్ చెయ్యి, మాట్లాడంటే మాట్లాడు, నన్ను నేను చూస్తే భయం వేస్తుంది, నువ్వు నిజంగా టామినేట్ జరిగేలాగా ఉంది మన మధ్య అంటూ అంత వేరే రీజన్ లేక అతి బలవంతంగా తప్పక చేశాడు తప్ప ఆయనే మనస్ఫూర్తిగా నామినేట్ చేయలే. సో మనం మినిమం కాసేపు ఆలోచించినా సరే మోనల్ ఒక నలుగురు అయితే స్పష్టంగా తెలుస్తుంది. అవినాష్, అమ్మ రాజశేఖర్ ముందే చెప్పాడు ఆర్యానకి సపోర్ట్ ఇస్తానని. అవినాష్ చెప్పకపోయినా ఆర్యానకి సపోర్ట్ చేస్తాడు. గత నామినేషన్లో సోహెల్ ఇటు, ఆర్యాన కష్టంగానే అయిష్టంగానే నామినేట్ చేశాడు కనుక ఆయన ఇక్కడ ఎటు అవకాశం వచ్చింది కనుక ఆవిడకే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. మెహబూబ్ ఆల్రెడీ ఆవిడతో బాండింగ్ విషయంలో ఆర్యానతో గొడవ అయింది, ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చింది, నువ్వు హెల్ప్ చేయవు, డబుల్ గేమ్ ఆడుతున్నావు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా క్లాస్ పీకింది కనుక ఇవన్నీ ఒక్క 2 నిమిషాలు ఆలోచించుంటే బాగున్ను. ఈ టాస్క్ పరంగా ఆర్యానని ఫస్ట్ ఆవిడ యాప్లు కట్ చేసి పక్కన పెట్టుంటే ఈవిడికి పెద్ద కాంపిటీషన్ తప్పు ఉండేది, బట్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యింది. హారికకి ఓవరాల్గా షోలో ఎవ్రీడే సపోర్ట్ గురించి ఆలోచించింది తప్ప ఈ టాస్క్ పరంగా ఆవిడకు ఉండేది ఒక అభిజిత్ మద్దతే, కానీ ఆర్యానకు ఉండేది కనీసం 4 మద్దతు ఉంటుంది అని ఒక గెస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆవిడ యాప్లే కట్ చేసి ఉండేది. ఆ తర్వాత ఇంక వేరే ఎవరయ్యి ఉండవరు వేరే విషయం. అప్పుడు ఎటు లాస్ట్ ఒకసారి అయింది కనుక ఆవిడని పెట్టచ్చు, మళ్ళీ హారికకి ఈవిడికి ఫైనల్గా రావచ్చు, అయితే హారిక కావచ్చు లేదా ఈవిడ. ఇంక తర్వాత మెహబూబ్కి వచ్చేటప్పుడు ఈయన చాలా ఆలోచించాడు, ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇంకో ఆప్షన్ లేకుండా ఆర్యానకి ఇవ్వడం అనేది, ఎందుకంటే ఆవిడ నేను ఇంత చెప్పినట్టు గట్టిగా క్లాస్ పీకింది. ఏంటి ప్రతిసారి నీకోసం ఎన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి, నేను ప్రతిసారి నామినేట్ చేసేస్తావు బయటకు పోమంటో, మన ఇద్దరి మధ్య క్లాషెస్ ఉన్నాయి తొలగిపోవాలంటో, మన మధ్య అండర్స్టాండింగ్ లేదంటో, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలంటో మన నామినేట్ బారేస్తావు, ఎన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి. పైగా గతసారి అవినాష్కి నాకు కెప్టెన్సీ టాస్క్ అయినప్పుడు కూడా నువ్వు డబుల్ గేమ్ ఆడు, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు సరి కదా, అవినాష్ అయితే డెసిషన్ తీసుకుంటాడు అయినా నోయల్ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తావు, దివితో కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది, అసలు ఇది కష్టం అన్నట్టు పడేలు మనకు కొట్టినట్టు చెప్పింది. అవన్నీ ఇక్కడ మెహబూబ్కి బుర్రలో బాగా గుర్తున్నాయి. మన ఆయన బ్యాడ్ అయిపోతాం బయట, ఆవిడ నాకు ఆల్రెడీ ఒకసారి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది, ఆ రంగునీళ్ళు పోసుకునేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి అప్పుడే హౌస్ మేట్స్ అందరూ ఆవిడని హగ్ చేసుకున్నారు, మెచ్చుకున్నారు. పైకి ఇంత స్ట్రాంగ్గా నిలదీసిన తర్వాత మెహబూబ్కి అయితే లైట్ వెలిగినట్టుంది, ఖచ్చితంగా బ్యాడ్ అయిపోతాం, సో ఈవిడికి సపోర్ట్ చేయడమే బెటర్ అనుకున్నాడు. ఇక్కడైతే మంచి డెసిషనే తీసుకున్నాడు ఆవిడకి సపోర్ట్ చేసి, లేదంటే ఈయన మరింత బ్యాడ్ అయిపోయేవాడు. వరస అవకాశాలు వస్తున్నా ఆవిడకి ఇవ్వట్లేదు, ఆయనకి హెల్ప్ ఆమెకి హెల్ప్ చేసే అవకాశాలు ఈయనకు వస్తున్నా కానీ ఇవ్వకపోవడం అనేది ఈయన చాలా కన్నింగ్గానే ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్ళిపోయేది ఆయన గురించి. సో మంచి డెసిషనే తీసుకున్నాడు. అయితే వెళ్తా వెళ్తా మళ్ళీ ఈయన కూడా చాలా తెలివిగా ఆలోచించాడు. ఇక్కడ మోనాల్కి ఈయనకి కుదరట్లే పడట్లే ఆ రేషన్ గురించి, ఒక టమాటో గురించి, ఒక ఆనియన్ గురించి రేషన్ మేనేజర్గా నన్ను అడుగుతావా, మెహబూబ్ ఏమో నాకు సమాధానం చెప్పాలి కదంటే ఎంతమందికి చెప్పాలి అని దివికి చెప్పా, మాస్టర్కి చెప్పా, పేరు పేరున చెప్పాలనడం, ఆవిడ ఏడవడం కావాలని ప్రతి ఒక్కరికి నేను అలసి చెప్పినట్టు ఏడవడం, ఈయన వెళ్ళి ఫైనల్గా సారీ చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో కుదరట్లే లాస్ట్కి మెహబూబ్ కూడా పెద్ద బాండింగ్ లేదు. ఆ రకంగా చూసుకున్న ఆర్యానా ఆల్రెడీ హెల్ప్ చేసింది కనుక ఆవిడకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఆయనేమో ఆర్యానికి ఆప్షన్ పెట్టుకున్నాడు, వేరే ఆప్షన్ కూడా ఆయనకు దొరకలే. పైకి ఇంకొక విషయం ఏంటంటే ఆ మాస్టర్ కానీ అవినాష్ తర్వాత ఉండే సోహెల్ వీళ్ళందరూ కూడా ఆర్యానికి సపోర్ట్ చేస్తారన్న విషయం ఆయనకు తెలుసు. సోహెల్ ఎటు ఫ్రెండ్, వీళ్ళ మధ్య డిస్కషన్స్ కూడా జరిగితే లాస్ట్ నామినేషన్ సందర్భంగా కూడా సోహెల్ గిల్టీ ఫీల్ అవ్వడం, ఆర్యానికి ఎందుకు హెల్ప్ చేయలేదని అంతకుముందు కూడా అడగడం రంగనీళ్ళు పోసుకునేటప్పుడు కానీ ఇవన్నీ తెలుసు. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆవిడకే చేస్తే బెటర్ అని చెప్పాడు. అందుకే ఇక్కడ ఆర్యానికి ఇస్తూనే కీ ఇస్తూనే చెవిలో చెప్పాడు, లాస్ట్ యాపిల్ కట్ చేసేస్తే సగం కాంపిటీషన్ తగ్గిపోద్ది, వీళ్ళందరూ ఎటు నీకే మద్దతు ఇస్తారు కనుక మోనాల్కి వీళ్ళందరూ సపోర్ట్ చేసే అవకాశం ఉండదని ఆయనకి అన్నీ తెలుసు కనుకనే చెవిలో చెప్పి కీ ఇచ్చాడంట, లాస్ట్ యాపిల్ కట్ చేసేసని చెప్పి సగం లైన్ క్లియర్ చేసేస్తే ఇంకా కాంపిటీషనే ఉండదు, తర్వాత మిగిలేదు ఆర్యానా అండ్ మోనాలే కనుక మిగిలిన వీళ్ళందరూ కూడా అవినాష్ మాస్టరు సోహెల్ మెహబూబ్ ఎక్కువ ఈవిడికే సపోర్ట్ చేస్తారనికి ఇన్ని రకాలుగా ఆలోచించి ఆయన కూడా మంచి గేమ్ ఆడాడు. ఇక తర్వాత ఆర్యాన్ అయితే లాస్ట్తో చెప్పింది అందరికీ ఇమ్యూనిటీ పొందాలని ఉంటుంది, అందరికీ ఆ పవర్ ఏంటో చూడాలని ఉంటుంది, సగం షో కూడా పూర్తి అయిపోయింది కనుక అంటూ ఆవిడైతే మంచి గేమే చెప్పింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో చూడాలని ఉందక అంతే తప్ప వేరే రీజన్ లేదు లాస్ట్ కూడా చెప్పింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మాస్టర్కి కూడా అవకాశం వచ్చింది, మాస్టర్కి వచ్చినప్పుడు ముందే చెప్పేస్తాడు సారీ అని, ఇంకా ఆయన చెప్పగానే ఈవిడ కూడా మొహం కూడా మారిపోయి మోనాల్కి ఈ నెట్టు ముందే చెప్పేస్తాడు ఆర్యానికి సపోర్ట్ చేస్తారని. ఇక్కడ కీ అందుకోగానే
ఎవరు వెర్షనాలు ఆర్యాన మోనాల్ చెప్పకముందు సారీ సారీ అంటూ కూడా చెప్పేశాడు. సో మోనాల్ కూడా ఫిక్స్ అయిపోయి అందుకే పెద్దగా మరి ఇంకా అడగలేదు కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడే పోనీ అమ్మరాజశేఖర్ తర్వాత చాలా హడావిడి చేసేసాడు. ఇక్కడ ఆయన ఒక లాక్ చేసి ఉండాల్సింది. ఆయనకి రేషన్ మేనేజర్ కావాలి, కంటెంట్ ఇవ్వచ్చు, ఫేవరటిజం చూపించవచ్చు. అక్కడ అవినాష్తో అంటాడు కదా తర్వాత, నువ్వెందుకు మరి అవినాష్ ఎందుకు అప్పుడు రేషన్ మేనేజర్గా ఆర్యానాకి ఇచ్చాడు, హౌస్ మేట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆ స్క్రీన్ మీదకి వెళ్ళి కెమెరా ముందుకు వెళ్ళి సెలెక్ట్ చేసేటప్పుడు కొంత ఫేవరటిజం చూపించుకోవచ్చు, అలాగే కంటెంట్ ఇవ్వచ్చు, ఈయన బెనిఫిట్స్ ఉంటాయి, ఈ హౌస్ మేట్స్ అందరికీ ఫేవరటిజం చూపించేటప్పుడు వచ్చేవారు నామినేట్ చేయకుండా కూడా ఉంటారు, ఈ ప్యాంపరింగ్ కూడా చేసుకోవచ్చు, ఇవన్నీ లెక్కలు ఉంటాయనేసి ఆయన చాలా ఫీల్ అయ్యాడు. అంత ఫీల్ అయిన ఆయన ఇక్కడ లాక్ చేసి ఉండాల్సిందే, మోనాల్ ఆర్యానా నాకు రేషన్ మేనేజర్ ఎవరిస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను, ఒక లాక్ చేసి ఉంటే బాగుండు, బట్ అట్లా చేయకుండా ఆర్యానకి ముందే ఫిక్స్ అయిపోయి సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత దాని గురించి ఎంత పంచాయతీ పెట్టాలో అంత పెట్టాడు. ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను కదా సైకిల్ చేశాను కదా చెయ్యొత్తాను కదా అంటే ఇవన్నీ కాకుండా మన ఆర్యాన ఉద్దేశం కూడా మంచిదే, కెప్టెన్గా అయ్యాను కనుక అమ్మరాజశేఖర్ ఇటు మోనాల్కి హెల్ప్ చేస్తానన్నాడు కదా, ఆయన ఇటు చేస్తానన్నాడు కనుక నేను నీకు చేస్తాను, రేషన్ మేనేజర్ నువ్వే అంటూ మోనాల్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే దీని చాలా తప్పు పట్టాడు, ఆవిడ దగ్గర నేను బ్యాడ్ అయిపోతాను, నన్ను బ్యాడ్ చేసేసావు, నీకోసం నేను పాజిటివ్గా వెళ్తే నా కోసం నువ్వు ఇట్టా చేయడం ఏంటంటే ఊరికే పంచి ఎందుకు బ్యాడ్ అయిపోతారు, అక్కడ అమ్మరాజశేఖర్ గారు నీకు ఎటు హెల్ప్ చేస్తానన్నారు కదా, సో నేను చేశాను అనేటప్పుడు ఆ మోనాలు కూడా థ్యాంక్ యూ మాస్టర్ అంటే కృతజ్ఞతగానే చూసింది. కానీ ఆ విషయం పట్టించుకోకుండా ఆవిడ దగ్గర బ్యాడ్ చేసేసావు, నీకోసం నేను ఆవిడని పక్కన పెట్టి నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో ఆవిడని రేషన్ మేనేజర్ చేస్తావా, నన్ను పక్కన తీసేస్తావా, చాలా అప్సెట్ అయ్యాను, చాలా ఇన్సల్ట్ చేసేసావు, నీ చెప్పుతో కొట్టినట్టు అయింది, ఓ తెగ హడావిడి చేసేసి అంత చేయాల్సిన అవసరం లేదనిపించింది. అవినాష్ కూడా అంటాడు నువ్వెందుకు చేసావు అప్పుడని, కరెక్టే ఫేవరటిజం చూపించుకోవచ్చు, రేషన్ మేనేజర్గా వెళ్ళేటప్పుడు ఆ హౌస్ మేట్స్కి అందరికీ బ్యాలెన్స్ చేసి అందరికీ ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చేయొచ్చు అనేటప్పుడు కంటెంట్ ఉండదు అన్నప్పుడు ముందే ఆ ముందరకాలకు బంధం వేసేయాల్సింది అక్కడే మోనాల్ అండ్ ఆర్యానాకి, ఎవరు నాకు రేషన్ మేనేజర్ చేస్తే వాళ్ళకైనా సపోర్ట్ అని అక్కడ లాక్ చేయకుండా ఇక్కడొచ్చి హడావిడి చేయడమే తప్పు అనిపించింది. అంటే ఇక్కడ ఆర్యానా కూడా మరెందుకని మాస్టర్తో వెళ్ళి మోనాల్ని అడిగేసింది, మోనాల్ నీకు మాస్టర్కి ఇప్పుడు గొడవ వచ్చేసిందా, నీకు ఆయన మీద కోపం పెరిగిపోయిందా, వ్యతిరేకత వచ్చేసిందని మొహం మీద అడిగేసి మంచి పని చేసింది ఆవిడ కూడా ఆర్యానా కూడా. ఇక తర్వాత చెప్పాల్సింది ఏంటంటే ఈ నోయల్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, అనారోగ్యంతో సమస్యలు ఉన్నాయి కనుక మొత్తం సంపూర్ణ ఆరోగ్యంతో రావాలంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. మళ్ళీ వస్తాడేమో చూద్దాం, లేకపోతే నోయల్ ఇంక ఇప్పటికీ 8 వారాలు పూర్తయిపోతుంది, మరొక 7 వారాలు ఉన్నాయి కనుక ఆయనే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని వస్తాడా, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని వినిపిస్తుంది, మంగ్లీ కానీ ఇంకెవరైనా రావచ్చని వైల్డ్ కార్డ్ ఉంటుందా, లేకపోతే ఈ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్లో ఎవరైనా కుమార్ సాయి లేదా దేవినాగ వల్ల ఎవరు కరాటక లేదా వీళ్ళు ఎవరైనా సూర్యకిరణ్ కానీ స్వాతి దీక్షిత్ వీళ్ళు ఎవరైనా రీఎంట్రీ ఉంటుందా, ఏముంటుందో చూద్దాం మరి ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇక్కడ నోయల్ అంత బాధపడడం చూసి హారిక కూడా చాలా ఫీల్ అవడం, కిచెన్లో ఏడవడం, అభిజిత్ ఆమెను వాదార్చడం, ప్యాంపర్ చేయడం, ఇవన్నీ వీళ్ళ మధ్య బాండింగ్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అని తెలియజేసింది మనకైతే. ఇక చివరిగా అబద్ధాల జంట వచ్చే రేపటి ఎపిసోడ్కి సంబంధించి అబద్ధాల జంట, బద్దకస్తుల జంట, గజిబిజి జంట, అహంకారుల జంట, జీరో టాలెంట్ జంట, 5 జంటలు డివైడ్ చేశారు ఉన్న 10 మందిని. ఇక్కడ అబద్ధాల జంట అని మెహబూబ్ సోహెల్ ఏమో అని చెప్పేసి అబద్ధాల జంట అంటే మెహబూబ్ సోహెల్ అని మోనాల్ అఖిల్ పెట్టారు. ఇది నిజంగా ట్విస్టే, అఖిల్కి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే సోహెల్ అండ్ మెహబూబ్, బట్ వాళ్ళిద్దరేమో అబద్ధాల జంట అని చెప్పేసి అఖిల్ అండ్ మోనాలు కలిపి మెహబూబ్ సోహెల్ అబద్ధాల జంట అని పెట్టడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో పెట్టారో చూద్దాం. అలాగే బద్దకస్తుల జంట ఎవరంటే ఆర్యానా అవినాష్ అంటే వీళ్ళు పనిచేయరు అని చెప్పి సోహెల్ అండ్ మెహబూబ్ బోర్డు పెట్టడం జరిగింది. తర్వాత గజిబిజి జంట మాస్టర్ లాస్ట్ గజిబిజి జంట అని ఎవరు పెట్టారు, హారిక అభిజిత్ పెట్టారు బోర్డు. అలాగే అహంకారుల జంట ఎవరిదంటే మోనాల్ అఖిల్ అని చెప్పేసి ఆర్యానా అవినాష్ పెట్టడం జరిగింది. జీరో టాలెంట్ జంట ఎవరంటే అభి హారిక అంటే ఇదెవరు పెట్టారంటే మాస్టర్ అండ్ లాస్ట్ పెట్టారు. సరే ఎవరు ఏ బోర్డు ఎందుకు పెట్టారు ఏంటనేది మరొక వీడియోలో మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.